హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి యాపిల్ ఇది ఐప్యాడ్ 7th జనరేషన్. ఇది ఐప్యాడ్ ఎయిర్ 7th జనరేషన్. ఇది టచ్ స్క్రీన్ పగిలిపోయింది. ఐప్యాడ్స్కి వచ్చేసి టచ్ అన్న గ్లాస్ కంబైన్డ్ వస్తుంది కొన్ని మోడల్స్కి. కొన్ని మోడల్స్కి ఏమో గ్లాస్ విడిగా వస్తుంది. కొన్ని మోడల్స్కి గ్లాస్ టచ్ డిస్ప్లే అన్నీ కంబైన్డ్ వస్తుంది. ఈ ఐప్యాడ్కి వచ్చేసి టచ్ గ్లాస్ ఒకటి కలిపి కంబైన్డ్ ఉంటుంది. నెక్స్ట్ ఎల్సీడీ ఒకటి వచ్చేసి సపరేట్ ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా ప్రాపర్గా డిస్మెంటిల్ చేయాలి. చేస్తున్నాను చూడండి. ఈ చిన్న చిన్న గ్లాస్ ముక్కలు కూడా గుచ్చుకుంటాయి అన్నమాట. ఇవి జాగ్రత్తగా ఓపెన్ చేయాలి, కళ్ళలో పడకుండా కొంచెం సేఫ్గా తీయాలన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఈ ఓపెన్ చేసేటప్పుడు కూడా దీనికి టచ్ స్క్రీన్లోనే ఫింగర్ ప్రింట్ ఉంటుంది సెన్సార్. ఆ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఒరిజినల్ది తీసి మళ్ళీ మనం కొత్తగా వేసే టచ్ ప్యాడ్లో వేయాలి. నెక్స్ట్ డిస్ప్లే కూడా చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలన్నమాట, లేకపోతే డిస్ప్లే పగిలిపోతే చాలా ఇబ్బంది. ఆల్రెడీ నేను కస్టమర్ దగ్గర నేను రిస్క్ తీసుకున్నాను, రిస్క్ తీసుకునే చేస్తున్నాను. ఎందుకంటే ఇది సర్వీస్ సెంటర్లో అయితే అసలు యాక్చువల్గా చేయరు దీన్ని, ఓన్లీ రీప్లేస్మెంట్ ఉంటుంది 20,000 to 18,000 తీసుకుని. మనం ఏంటంటే రిస్క్ తీసుకొని చేస్తున్నాం కాబట్టి కస్టమర్కి చెప్పాను, జాగ్రత్తగా చేయమని చెప్పారు, ఓకే అని చెప్పాను. ఇది వచ్చేసి ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకెళ్ళి మనం కొత్త టచ్ ప్యాడ్లో వేయాలి. ఇది డిస్ప్లే, ఇది డిస్ప్లేను టచ్ స్క్రీను విడివిడిగా ఉంటాయని చెప్పాను కదా, చూడండి ఇది డిస్ప్లే. ఇది వచ్చేసి కొత్త టచ్ ప్యాడ్. ఇప్పుడు కొత్త టచ్ ప్యాడ్కి కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది, కానీ అది మన ఒక మన ఐప్యాడ్కి వేస్తే వర్క్ చేయదు. మనసు అందుకని ఏం చేయాలంటే, ఒరిజినల్ ఐప్యాడ్కితో పాటు వచ్చిన టచ్ ప్యాడ్ మన ఫింగర్ ప్రింట్ ఏదైతే ఉందో అది మనం రిమూవ్ చేసి మనం కొత్త టచ్ ప్యాడ్కి ఫిక్స్ చేసుకోవాలి. ఇది ఫిక్స్ చేశాను చూడండి, ప్రాపర్గా వచ్చింది, ఎటువంటి గ్యాప్స్ ఏం లేవు, ఫింగర్ ప్రింట్ అంతా వర్కింగ్, ఎటువంటి ఎర్రర్ ఏం లేదు, చాలా నీట్గా వచ్చింది. ఇది వచ్చేసి ఐప్యాడ్ 7th జనరేషన్ అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 4,500 రూపీస్ అయింది.